పిల్లలు, మునుపటి వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా పొడవును కొలిచే వివిధ పద్ధతుల గురించి తెలుసుకున్నాము. దీనికి సంబంధించిన కొన్ని సాధారణ తప్పులను మనం ఈ వీడియోలో చూస్తాము. రాజు, బబ్లు క్లాసులో పోట్లాడుకుంటున్నారు. కానీ ఎందుకు? రాజు తన నోట్బుక్ బబ్లు నోట్బుక్ కంటే పొడవుగా ఉందని, మరియు బబ్లు తన నోట్బుక్ రాజు నోట్బుక్ కన్నా పొడవుగా ఉందని అంటున్నాడు. అప్పు వారు పోట్లాడుకుంటూ ఉంటే చూసి వారు రబ్బరును ఉపయోగించి వాళ్ల నోట్బుక్ యొక్క పొడవును కొలవవచ్చని చెప్తాడు. దీంతో రెండు నోట్బుక్లలో ఏది పొడవుగా ఉందో వారికి వెంటనే తెలిసిపోతుంది. రాజు మొదట ఒక రబ్బర్తో తన నోట్బుక్ పొడవును కొలిచాడు. దీంతో అతని నోట్బుక్ పొడవు 5 రబ్బర్ల అంత ఉంది. ఇప్పుడు బబ్లు కూడా అదే రబ్బర్ని ఉపయోగించి నోట్బుక్ పొడవును కొలిచాడు. కానీ బబ్లు నోట్బుక్ పొడవు కేవలం 4 రబ్బర్లంతే ఉంది. రాజు తన నోట్బుక్ బబ్లు నోట్బుక్ కంటే పొడవుగా ఉందని బబ్లుని ఏడిపించడం మొదలెట్టాడు. అప్పుకి అతన్ని ఇలా ఏడ్పించడం నచ్చలేదు. అతను వెంటనే ఇద్దరి నోట్బుక్లు ఒకదానిపై ఒకటి పెడితే అతనికి తెలిసింది వారిద్దరి నోట్బుక్ల పొడవు సమానంగా ఉందని. కానీ రాజు, బబ్లూలు ఇద్దరూ ఒకే రబ్బర్తో తమ తమ నోట్బుక్ల పొడవుని కొలిస్తే ఇద్దరి కొలత వేరువేరుగా ఎందుకొచ్చింది? పిల్లలు, ఇలా ఎందుకు జరిగిందో మీరు చెప్పగలరా? కానీ రాజు తన నోట్బుక్ పొడవుని ఈ విధంగా రబ్బర్ పెట్టి కొలిచాడు. కానీ బబ్లు తన నోట్బుక్ పొడవుని కొలిచేటప్పుడు కింది అంచుతో కొలవడం వల్ల కొద్దిగా పై నుండి కొలిచాడు. అందుకే అతని నోట్బుక్ పొడవు 5 రబ్బర్లు కాకుండా కేవలం 4 రబ్బర్లు మాత్రమే వచ్చింది. పిల్లలు గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం ఏదైనా వస్తువు యొక్క పొడవు ఏదైనా రెండవ వస్తువు సహాయంతో కొలవాలంటే మనం ఎల్లప్పుడూ ఆ వస్తువు యొక్క ఒక అంచు నుండి రెండవ వస్తువు యొక్క అంచు వరకు గల పొడవుని కొలవాలి. అప్పు ఈ విషయాన్ని రాజు మరియు బబ్లూలకి వివరించాడు. ఇప్పుడు రాజు, బబ్లూతో వారిద్దరి నోట్బుక్లు పొడవుగా ఉండవచ్చు, కానీ తన పెన్ బబ్లు పెన్ కంటే తప్పకుండా ఎక్కువ పొడవుగా ఉంటుంది అని అన్నాడు. బబ్లు రాజుతో వారిద్దరి పెన్ల పొడవుని పేపర్ క్లిప్ని ఉపయోగించి కొలవవచ్చు కదా అని అన్నాడు. ఇద్దరూ ఒకే పొడవు గల పేపర్ క్లిప్లని తీసుకుని తమ తమ పెన్లని కొలిచారు. రాజు అన్నాడు తన పెన్ 12 పేపర్ క్లిప్ల అంత పొడవుగా ఉందని, మరియు బబ్లు అన్నాడు తన పెన్ 14 పేపర్ క్లిప్ల అంత పొడవుగా ఉందని అన్నాడు. మరోసారి అప్పుకి ఇందులో ఏదో తేడాగా అనిపించింది. అతను ఇద్దరి పెన్లను ఒకదాని పక్కన ఒకటి ఉంచి చూస్తే తెలిసింది వారిద్దరి పెన్ల పొడవులు సమానంగానే ఉన్నాయని. ఈసారి ఇద్దరిలో ఎవరు మరియు ఏ తప్పు చేశారో మీరు చెప్పగలరా? రండి, రాజు మరియు బబ్లూలు పెన్ల పొడవులు ఎలా కొలిచారో చూద్దాం. రాజు క్లిప్లని ఈ విధంగా ఉంచాడు, మరియు బబ్లు ఈ విధంగా ఉంచాడు. ఇప్పుడు ఇక్కడ ఎవరిది తప్పో మీరు చెప్పగలరా? అవును, రాజు క్లిప్లని ఉంచే సమయంలో క్లిప్ల మధ్య చాలా స్థలం ఖాళీగా వదిలేశాడు. అందుకే రాజు పెన్ పొడవు 12 క్లిప్లు వచ్చింది. బబ్లు పెన్ పొడవు కొలిచే సమయంలో క్లిప్లని ఒకే నిలువు రేఖలో క్లిప్ల మధ్య ఏ ఖాళీ స్థలం లేకుండా ఉంచి పెన్ పొడవుని కొలిచాడు. కాబట్టి
అతని పెన్ పొడవు 14 క్లిప్లు వచ్చింది. పిల్లలు గుర్తుంచుకోండి, మనం ఏదైనా వస్తువు యొక్క పొడవును వేరే వస్తువు యొక్క పొడవు సహాయంతో కొలిస్తే మనం ఆ వస్తువుల మధ్య ఏ ఖాళీ స్థలం ఉండకుండా జాగ్రత్త వహించాలి. రాజు మరియు బబ్లు అప్పు దగ్గర ఇది నేర్చుకొని చాలా ఆనందపడ్డారు మరియు వారిద్దరూ రాజీపడ్డారు. పిల్లలు, ఈ వీడియోలో మనం పొడవుని కొలవడానికి గల వేర్వేరు పద్ధతులకు సంబంధించిన కొన్ని సాధారణ తప్పులు చూశాము.